భూదేవి కాలనీ ఉపవాసులకు విజ్ఞప్తి. పోస్టల్ శాఖ నుంచి రేపు అనగా 18/9/2024 నాడు డాగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోస్టల్ శాఖ వారు ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ అయినటువంటి సుబ్రహ్మణ్యం సార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీ దండప్ప సార్ గారు సికింద్రాబాద్ సౌత్ సబ్ డివిజన్ వారి ఆధ్వర్యంలో కూకట్పల్లి సిబ్బంది ఈ కాలనీలో రేపు పోస్టల్ శాఖ యొక్క డిసిడి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం పోస్టల్ యొక్క సేవలు ప్రజల వద్దలకు వెళ్ళుతున్నాయి. ఇందులో పోస్టల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని స్కీమ్స్ మేము మీ ముందు ఉంచుతున్నాను. అందులో ముఖ్యంగా పోస్టల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళకు ఉపయోగమైనటువంటి సుకన్య సమృద్ధి యోజన పథకం, ఇది ఏజ్ బిలో 10 ఇయర్స్ గర్ల్ చైల్డ్ ఏజ్ ఉండాలి. వాళ్ళు మినిమం 250 రూపీస్ తోటి అకౌంట్ ఓపెనింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప 1 ఇయర్ ఉంది, ఆ పాప డిపాజిట్ పీరియడ్ 15 ఇయర్స్. ఇంకొక పాప 4 ఇయర్స్ ఉంది, ఆ పాప 15 అంటే 19 ఇయర్స్ వరకు డిపాజిట్ చేసుకోవాలి. ఉదాహరణకి నెలకు 1000 రూపాయలు, అలా సంవత్సరానికి 12,000 అవుతుంది. అలా 15 సంవత్సరాలు డిపాజిట్ చేసుకోవాలి. మనం డిపాజిట్ చేస్తున్నటువంటి అమౌంట్ 1,80,000 అవుతుంది. అది ఆఫ్టర్ 6 ఇయర్స్ లాకింగ్ పీరియడ్. ఈ 15+6 21 ఇయర్స్ పీరియడ్ అవుతుంది. 21 ఇయర్స్ ఇయర్ క్లోజింగ్ టైంలో ఆమెకు వచ్చేటటువంటి అమౌంట్ ఆ పేరెంట్స్ కి 534,000 చేంజ్ ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2. జస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్, అది పేరెంట్ది పాపది, అండ్ పాన్ కార్డ్ పేరెంట్ది పాపది, బర్త్ సర్టిఫికేట్ ఇద్దరి కూడా 2 ఫోటోస్ సుకన్య అకౌంట్ కి. ఈ సుకన్య అకౌంటే కాకుండా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది గర్ల్ చైల్డ్ కాకుండా ఎవరైనా కూడా బాయ్స్ కి అందరు కూడా వినియోగించుకోవచ్చు. ఇది కూడా మినిమం 500 అకౌంట్ ఓపెనింగ్, నెలకు 1,000 రూపాయలు వేసుకుంటే సేమ్ సుకన్య లాగానే 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే 1,80,000 అవుతుంది. 15 సంవత్సరాలకి క్లోజ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకు వచ్చే అమౌంట్ 3,30,000 రూపీస్ వస్తుంది. ఇది కాకుండా రికరింగ్ డిపాజిట్ 5 ఇయర్స్ ఉంది, ఇదే కాకుండా సేవింగ్ డిపాజిట్ ఉంది, ఇది కాకుండా మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఒక పెద్ద అమౌంట్ నీ దగ్గర ఉంది, ఒక 5 లాక్స్ ఉంది అనుకో, డిపాజిట్ చేయి, నీకు వచ్చేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 5,230 లేదా 3,350 ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్లీ వస్తుంది. ఆ అమౌంట్ నీవు మళ్ళీ రికరింగ్ డిపాజిట్ లోకి కూడా పొదుపు చేసుకోవచ్చు. ఇదే కాకుండా సీనియర్ సిటిజన్ అకౌంట్, ఇంకా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు పెద్ద మొత్తం అమౌంట్ పెట్టుకొని ఆ అమౌంట్ ద్వారా ఇంట్రెస్ట్ రూపకంగా కూడా వాళ్ళు మనం తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు ప్రస్తుతము మహిళలకు అందరు కూడా ఉపయోగమైనటువంటి పథకము మహిళా సామాన్ యోజన పథకం. దీని ద్వారా వాళ్ళు సుమారు ఒక 2 లాక్స్ అమౌంట్ ఫిక్స్డ్ చేశారనుకోండి, 32,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 2 లాక్స్ ప్లేస్ 32,000 పెద్ద అమౌంట్ వాళ్ళకు వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ కి బ్యాంక్ అయినా వేరే సంబంధిత ఆఫీసులకు వెళ్ళి వాళ్ళు డిపాజిట్ చేసుకుంటే ఫిక్స్డ్ పెట్టుకుంటే ఒక 10 ఇయర్స్ వరకు అలా అవుతున్నారు. కానీ ఇక్కడ మా దగ్గర వాళ్ళకి ఈజీగా ఎన్ఎస్సీ కేవీపీ ద్వారా కూడా అలాంటి అమౌంట్ కూడా తీసుకోవచ్చు. ఇవి మెయిన్ ముఖ్యమైనటువంటి పోస్టల్ సంబంధించినటువంటి స్కీమ్స్. ఇవి కాకుండా పోస్టల్ ఇంకా అతి ముఖ్యమైనటువంటిది జీవిత బీమా. ఇది ఓన్లీ తపాలా జీవిత బీమా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఉదాహరణకి ఇది ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఇది మంచి స్కీమ్ ఏంటంటే ఎవరైతే దోజ్ ఆర్ క్వాలిఫైడ్ డిగ్రీ ఆర్ బీటెక్, ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ఉపయోగంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక కస్టమర్ అంటే ఒక వ్యక్తి, నేనే ఎగ్జాంపుల్ గా 35 సంవత్సరాలు ఉన్నాను, ఒక 55 వరకు పెట్టుకో, అంటే ఒక 20 సంవత్సరాలు కట్టాలని నువ్వు పీరియడ్ పెట్టుకోండి ప్లానింగ్, అంటే నెలకి 3,350 ఎగ్జాంపుల్ మాత్రమే. అలా 3 నెలలకు పెట్టుకున్నదానికో 9,000 చేంజ్, 6 నెలలకు పెట్టుకుంటే 18,000 చేంజ్, సంవత్సరాన్ని పెట్టుకుంటే 36,000 చేంజ్. అంటే ఒక సంవత్సరంలో 36,000 ఆ వ్యక్తి డిపాజిట్ చేసుకుంటే అలా 20 సంవత్సరాలు కట్టాలి. అంటే మనం 10 లక్షల బీమా పర్చేజ్ చేసినప్పుడు నువ్వు 950,000 రూపాయలు యావరేజ్ కడతావు, అంటే అక్కడ ఒక 40,000 నీకు సేవ్ అవుతుంది, అంటే ఒక సంవత్సర ప్రీమియం నీకు పొదుపు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బెనిఫిట్ ఏంటి సార్ డిపార్ట్మెంట్ నుంచి అంటే 52% బోనస్. అదే తపాలా బీమా జీవిత బీమా లో ప్రీమియం ఐ బోనస్ అనే కొటేషన్ మా వాళ్ళు చెప్పారు చూడండి ఇంతకుముందు. అంటే 52,000 x 20 అంటే ఒక 11 లక్షల బీమా వస్తుంది.
ఈ 11 లక్షలు నీవు కట్టినటువంటి 10 లక్షలు 21 లక్షల పెద్ద అమౌంట్ నీకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి నేను రిస్క్ చెప్పాను, అదృష్టం కలిసి వచ్చి మనము 100 ఏళ్ళు బతకొచ్చు, రేపు ఏమైనా జరగవచ్చు అంటే రిస్క్ అయినప్పుడు, ఈరోజు నువ్వు 36,000 కట్టావు, నన్ను నమ్మకండి, పోస్ట్ ఆఫీస్ని నమ్మండి, ఈరోజు నేను ఉంటాను రేపు వెళ్తాను, కానీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీరు ఈరోజు రిస్క్ అయినప్పుడు మీరు అయినటువంటి ఫస్ట్ చేసినటువంటి 36,000 ఈ సంవత్సరం ఉన్నటువంటి బోనస్ 52,000 ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి 10,000 ఏ ఇన్సూరెన్స్ అవుతుందో అది ఆ ఫ్యామిలీకి యావరేజ్ 11 లక్షల రూపీస్ వెళుతుంది. లేదు సార్, అన్ని సవ్యంగానే ఉంది, అదృష్టం కలిసి వచ్చి లాస్ట్ వరకు కడుతున్నాం అన్నప్పుడు 21 లాక్స్ మీకు అందుతుంది. ఇది బెస్ట్ స్కీమ్. దీన్ని ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు, ఎనీ పోస్ట్ ఆఫీస్లో కట్టవచ్చు, త్రూ ఐపీపీ ద్వారా పే చేసుకోవచ్చు. మీకు పాలసీ యొక్క బాండ్ అండ్ పాస్బుక్ రెండు కూడా వస్తాయి. ఇది మెయిన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క స్కీమ్. ఇదే కాకుండా ఇంకా చాలా మంచి స్కీమ్స్ ఏంటంటే, ఇది ప్రతి వాళ్ళు కూడా యూజ్ చేసుకోండి, యాక్సిడెంటల్ బీమా. ఇది 2 రకాలుగా ఉంటుంది, 555-755. అంటే 555 చేసుకున్న వాళ్ళకు 10 లక్షల బీమా వస్తుంది, 750 చేసుకున్న వాళ్ళకు 15 లక్షల బీమా వస్తుంది. ఎలా సార్ అంటే, ఒక వ్యక్తి ప్రమాదంతో చనిపోయినప్పుడు, ప్రమాదం అనగానే మనకు గుర్తు రావాల్సింది యాక్సిడెంటల్ కాదు, ఇంట్లో కరెంటు షాక్, లేదా బెడ్ మీద నుంచి కాలు జారి కింద పడ్డా, లేదా బాత్రూమ్ నుంచి కాలు జారి కింద పడ్డా, లేదా వెళ్తూ వెళ్తూ ఏదో యాక్సిడెంటల్ రూపకంగా కింద పడ్డా, లేదా అనుకోకుండానే హఠాత్తుగా ఆ వ్యక్తి మరణించినప్పుడు, ఆ యొక్క వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ను బట్టి, అతను ఇస్తున్నటువంటి డెత్ సర్టిఫికెట్ బట్టి, వాళ్ళు ఇస్తున్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ను బట్టి ఆ వ్యక్తికి 15 లక్షల బీమా వస్తుంది, 555కి 10 లక్షలు వస్తుంది. కానీ మనిషి బతికి ఉన్నాడు, రిస్క్ కాలేదు, పాక్షికంగా ఏదో అంగవైకల్యం జరిగింది, అప్పుడు కూడా ఈ యొక్క డబ్బులు ఏది 10 లక్షలు, ఆ 15 లక్షల బీమా ఆ కుటుంబానికి అందుతుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి 1 లక్ష చదువులోకి వస్తుంది, ఓపీగా 60,000 రూపాయలు వస్తుంది. మీరు జస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్పి, మెయిల్ ఐడి ఇచ్చి, ఎవరైనా ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఈ యొక్క ప్రమాద యాక్సిడెంటల్ బీమా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇదే కాకుండా పోస్టల్లో ప్రత్యేకమైనటువంటి ఆధార్ సేవలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆధార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీ పిల్లలు ఎప్పుడో దిగినటువంటి ఫోటోలను, బయోమెట్రిక్ బిలో 5 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ రోజు మీరు అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, ఎనీ కరెక్షన్స్ ఉన్న ఆధార్ను మీరు సద్వినియోగం చేసుకోండి. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి, అది అడ్రస్ ప్రూఫ్కి అయినా ఏదానికైనా, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, పాస్పోర్ట్, సెల్డీ డాక్యుమెంట్. వీటిలో నీవు నేను ఒకటే మిమ్మల్ని కోరుచున్నది ఏంటంటే, వీటిలలో ఏదైతే మీరు కరెక్షన్ కావాలన్నారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చి మీరు ఆధార్ కూడా సద్వినియోగం చేసుకోగలరని తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా ఎస్పెషల్గా మా పోస్టల్ నుంచి బట్వాడ విధంలో ఏ దాంట్లో అయినా కూడా తీసుకున్న చాలా విధిలో మీ ముందు నేను ఉంచుతున్నాను. ఈ అన్ని స్కీమ్లని, వీటినన్నిటి కూడా రేపు మన భూదేవి కాలనీలో, భూదేవి కాలనీ సర్కిల్ చౌరస్తాలో నియర్ బాలకృష్ణ హై స్కూల్ దగ్గర మేము సభని ఏర్పాటు చేస్తున్నాము. ఆ డిసిడి ప్రోగ్రామ్ని అందరూ కూడా, మన కాలనీ నివాసులు అందరూ కూడా వచ్చి దీన్ని అందరు కూడా దిగ్విజయం తెలియజేయాలని తెలియజేస్తూ నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ.